Hi students, welcome to my channel Online Courses in Telugu. Students, ee video lo manam Abacus Level 1 lo first video parts of the Abacus nerchukundam. Okay? Ee Abacus lo parts of the Abacus ani nerchukundam. Students, meeru ganaka Abacus Level 1 complete ga nerchukovalante kinda description lo Abacus Level 1 sambandhinchina anni video lu meeku link ichanu. So meeru Abacus Level 1 complete ga meeru inti daggara kucchoni nerchukovachu. Okay. Coming to the topic, parts of the Abacus. స్టూడెంట్స్ మనం అబాకస్లో క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చేసే నేర్చుకునే కంటే ముందు అసలు దీనిలో ఏమేమి పార్ట్స్ ఉన్నాయో మనం నేర్చుకోవాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది మాస్టర్ అబాకస్, అంటే దీనికి ఏం కొనే వచ్చి టీచర్ అబాకస్ అని కూడా ఉంది. అంటే ఇది అబాకస్ మాస్టర్స్ యూజ్ చేస్తారనమాట. ఓకే, ఎందుకంటే ఈ స్కేల్ పెద్దగా ఉంది కాబట్టి ఒకేసారి ఒక 20 స్టూడెంట్స్ 30 స్టూడెంట్స్ అందరికీ కనిపించడం కోసం పెద్ద స్కేల్ అనమాట ఇది. సో దీన్ని మాస్టర్ అబాకస్ ఆ టీచర్ అబాకస్ అంటారు. మరి స్టూడెంట్స్ యూజ్ చేసే అబాకస్ ఏంటో చూపిస్తాను చూడండి. చూడండి, సో ఇది స్టూడెంట్స్ అబాకస్. ఇది దీనికి ఏం కొన్ని ఏమేంటంటే ఇన్స్ట్రుమెంట్ అని కూడా అంటారు కొంతమంది కొన్ని ఇన్స్టిట్యూట్స్లో, ఇంకొక కొన్ని ఇన్స్టిట్యూట్స్లో స్కేల్ అని సింపుల్గా స్కేల్ అంటారు. ఓకే, సో అలా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. మీరు అన్నీ తెలుసుకుంటే ఎక్కడ ఎవరు ఏ నేమ్తో పిలిచినా మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఇది కూడా స్టూడెంట్ అబాకసే, కాకపోతే ఇది కొంచెం పెద్ద సైజ్ అనమాట. మనకు అబాకస్లు డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్గా ఉంటాయి. సో మన కన్వీనియంట్ ప్రకారం మనం ఏది యూజ్ అనుకుంటే ఆ స్కేల్ మనం కొనుక్కుంటాం. మనకి ఫస్ట్ 5 లెవెల్స్ వరకు అయితే ఈ స్కేలే మనకి యూస్ఫుల్గా ఉంటుంది. పెద్దగా ఉంది కదా అని ఇది కొనుక్కోకండి. ఎందుకనంటే ఇదే మనకి A4 సైజ్ పేపర్కి కరెక్ట్గా ఫిట్ అవుతుంది. సో ఇదే మీకు కన్వీనియంట్గా ఉంటుంది. 6, 7, 8 లెవెల్స్లో మాత్రం ఈ స్కేల్ యూజ్ చేయాలి. ఓకే, ఓకే, ఇది స్టూడెంట్ అబాకస్ అంటారు. సో మనం ప్రస్తుతం ఫస్ట్ 3 వీడియోస్ ఈ మాస్టర్ అబాకస్ మీద మీకు చూపిస్తాను. తర్వాత వీడియోస్ అన్నీ కూడా ఈ స్టూడెంట్ అబాకస్లో ఎలా చేయాలో మీకు చూపిస్తాను అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, కమింగ్ టు ద టాపిక్, దిస్ ఈజ్ ద ఫ్రేమ్ ఆఫ్ ది అబాకస్. జస్ట్ లైక్ మన ఫోటోకి ఫ్రేమ్ ఎందుకు కట్టిస్తాం, మన ఫోటోని కరెక్ట్గా ఫిట్ చేయడం కోసం. అలాగే ఈ అబాకస్లో ఉన్న పార్ట్స్ అన్ని ఫిట్ అవడం కోసం ఇది ఫ్రేమ్ ఆఫ్ ది అబాకస్. ఓకే, నెక్స్ట్ వచ్చి, సో దీస్ ఆర్ ది రాడ్స్, వైట్ కలర్లో కనిపిస్తున్నాయి చూసారా, రాడ్స్, కాలమ్ రాడ్స్ అంటారు దీన్ని. సో ఇవి కాలమ్ రాడ్స్. ఇవి టోటల్గా 13 రాడ్స్ ఉంటాయి ఈ అబాకస్కి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. సో అందుకనే దీన్ని 13 రాడ్ అబాకస్ అంటాం. 13 రాడ్స్ ఉన్నాయి కాబట్టి 13 రాడ్ అబాకస్ అంటాం. ఓకే, సో మనకి ఈ రాడ్స్ అనేది 5 రాడ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. డిఫరెంట్ అబాకస్ కొన్ని 5 రాడ్స్, 7 రాడ్ అబాకస్ అవైలబుల్గా ఉంటుంది, 11 రాడ్, 13 రాడ్, అలాగే 17 రాడ్, తర్వాత 21 రాడ్, హైయెస్ట్ 21 రాడ్ అబాకస్లు కూడా ఉంటాయి. అంటే మన రాడ్స్ మీద మన సైజ్ ఆఫ్ ది అబాకస్ అనేది డిపెండ్ అవుతుంది. ఎన్ని రాడ్స్ ఉంటే అంత సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంత ఒక స్టూడెంట్ అబాకస్లో చూపించాను కదా, దీనిలో 17 రాడ్స్ ఉంటాయి చూడండి. దీన్ని 17 రాడ్ అబాకస్ అంటారు. సో ఇది 13 రాడ్ ఉన్నాయి, సో దీన్ని 13 రాడ్ అబాకస్ అంటాం. ఓకే, సో 17 రాడ్స్ ఉన్నాయి కాబట్టి 17 రాడ్ అబాకస్, 13 రాడ్స్ ఉన్నాయి కాబట్టి 13 రాడ్ అబాకస్. అలా డిఫరెంట్ సైజెస్ బేస్ చేసుకొని మనకి అబాకస్ రాడ్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. ఓకే, దీని తర్వాత వీటిని బీడ్స్ అంటారు. సో వీటిని బీడ్స్ అంటాం. ఈ బీడ్స్ని మనం ఇలా అప్ సైడ్కి డౌన్ సైడ్కి మూవ్ చేసి మనం క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తాం. బీడ్స్ని అప్ సైడ్ డౌన్ సైడ్ మూవ్ చేసి క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ బీడ్స్, ఈ కొన్ని ఏమో డౌన్ సైడ్ ఉన్నాయి, కొన్ని ఏమో పైన ఉన్నాయి. వీటిని లోయర్ బీడ్స్ అంటాం. ఈ కింద ఉన్న వాటిని లోయర్ బీడ్స్ అంటాం, ఈ పైన ఉన్న వాటిని అప్పర్ బీడ్స్ అంటాం. ఓకే, సో వీటికి ఏం కొన్ని ఏముంది, కొన్ని ఇన్స్టిట్యూట్స్లో దీన్ని ఎర్త్ బీడ్స్ అంటారు. సో ఎర్త్ కింద ఉంటుంది కదా, ఎర్త్ బీడ్స్. ఇవి పైన ఉన్నాయి కాబట్టి హెవెన్ బీడ్స్ అంటారు. వీటిని ఎర్త్ బీడ్స్ అంటారు, వీటిని హెవెన్ బీడ్స్ అంటారు. ఓకే, తర్వాత దీన్ని వచ్చి డివైడర్ అంటారు. డివైడర్, ఈ రాడ్ని వచ్చి డివైడర్ అంటారు. ఎందుకని అంటారంటే ఇది అప్పర్ బీడ్స్ని లోయర్ బీడ్స్ని సెపరేట్ చేస్తుంది కదా, చూడండి రెండింటి కలిసిపోకుండా సెపరేట్ చేస్తుంది కదా, అందుకనే దీన్ని డివైడర్ అంటారు. ఓకే, దీనికి ఇంకొని ఏముంది, వాల్యూ బార్ అని కూడా అంటారు. దీనికి ఇంకొని ఏం వాల్యూ బార్, అది ఎందుకు అంటారో చెప్తాను చూడండి. ఇప్పుడు దీని మీద డాట్స్ ఉన్నాయి చూసారా, బ్లాక్ కలర్లో డాట్స్ ఉన్నాయి. మొత్తం 5 డాట్స్ ఉంటాయి, 1, 2, 3, 4, 5. వీటిని యూనిట్ డాట్స్ అంటారు. ఓకే, సో ఇప్పుడు మనం ఎప్పుడు కూడా మిడిల్ డాట్ని
ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ 2 డాట్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ 2 డాట్స్ ఉన్నాయి, మనం మిడిల్ డాట్ని యూనిట్ డాట్గా కన్సిడర్ చేయాలి. కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ఈ దీన్ని కూడా, ఈ చివర డాట్ని కూడా యూనిట్ డాట్గా కన్సిడర్ చేస్తారు. కానీ దానివల్ల తర్వాత ఫ్యూచర్ లెవెల్స్లో ఇబ్బంది అవుతుంది. మనం ఇప్పుడు నార్మల్ నెంబర్స్ ఎడిషన్ చేస్తాం, తర్వాత 6th 7th లెవెల్లో డెసిమల్ నెంబర్స్ కూడా ఎడిషన్ను మల్టిప్లై చేస్తాం, అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. ఇది కనుక యూనిట్ డాట్గా తీసుకుంటే, సో అందుకనే ఇది యూనిట్ డాట్గా తీసుకోండి. సో ఇప్పుడు మనం యూనిట్ డాట్ అంటే ఏంటంటే, మనం మ్యాథ్స్లో 3rd క్లాస్లోనే చెప్తారు పిల్లలకి, 1's place, 10's place, 100's place, 1000's place అవి చెప్తారు కదా. సో 1's place ఇంకొన్ని ఏమేంటంటే యూనిట్స్ ప్లేస్ అని కూడా అంటారు. సో అంటే ఇది 1's place అని అర్థం. ఈ డాట్, యూనిట్ డాట్ అనేది 1's place. అలాగే ఇది 10's place, ఇది 100's place. ఓకే, ఇక్కడ రాశాను చూడండి, ఇది 100's place, 10's place, 100's place, 1000's place అండ్ సో ఆన్, 10,000, 1 lakh, 10 lakhs అలా. సో ప్లేసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఈ డాట్స్ బేస్ చేసుకొని మనకి ప్లేస్ వాల్యూస్ అనేవి చేంజ్ అవుతాయి. ఓకే ఓకే స్టూడెంట్స్, సో మనకి ఇవే మనకి అబాకస్లో ఉండే పార్ట్స్. సో ఇవి ఎందుకని చెప్పారంటే, మీరు క్యాలిక్యులేషన్ చేసే ముందు వాటి నేమ్స్, వాటి పార్ట్స్ ఎందుకు యూజ్ అవుతాయి తెలుసుకోవాలి కాబట్టి. సో మీకు పార్ట్స్ ఆఫ్ ది అబాకస్ చెప్పాను. మన నెక్స్ట్ వీడియోలో హౌ టు సెట్ వాల్యూస్ ఆన్ అబాకస్, అంటే అబాకస్లో వాల్యూస్ని ఎలా సెట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం చిన్నప్పుడు మనం క్యాలిక్యులేషన్స్ ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ కంటే కూడా ముందు ఏం నేర్చుకున్నాము, నెంబర్లు ఎలా రాయాలో నేర్చుకున్నాం. 1 నుంచి 100 వరకు ఎలా రాయాలి నేర్చుకున్నాం, తర్వాత 100 నుంచి 500 ఎలా రాయాలి, 500 నుంచి 1000 నెంబర్స్ ఎలా రాయాలి అలా నేర్చుకున్నాం. నేర్చుకున్న తర్వాతే మనం ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ అన్ని చేసాం. అలాగే అబాకస్లో కూడా, ఇది కూడా మనకు కొత్త కదా, అబాకస్లో నెంబర్లు ఎలా సెట్ చేయాలి, 1 నుంచి 10 వరకు ఎలా చేయాలి, తర్వాత 10 to 20 ఎలా చేయాలి, అలా నెంబర్స్ సెట్ చేసి నేర్చుకున్న తర్వాతే మనం క్యాలిక్యులేషన్స్ అనేవి చేయగలుగుతాం. సో నెక్స్ట్ వీడియోలో హౌ టు సెట్ వాల్యూస్ ఆన్ అబాకస్. ఓకే స్టూడెంట్స్, మీరు కనుక అబాకస్ లెవెల్ 1 సంబంధించిన అన్ని వీడియోలు చూడాలంటే కనుక డిస్క్రిప్షన్లో ఉన్నాయి. సో మీరు లెవెల్ 1 సంబంధించిన వీడియోస్ అన్ని చూసి నేర్చుకోవచ్చు అబాకస్. సో మీకు ఈ సమ్మర్లోనే అబాకస్ లెవెల్ 2 కూడా వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. సో ఇది అయిపోయిన తర్వాత మీరు లెవెల్ 2 కూడా సో నా ఛానల్లో నేర్చుకోవచ్చు. స్టూడెంట్స్, ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆన్లైన్ కోర్సెస్ ఇన్ తెలుగు. థ్యాంక్ యూ.